మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. ఫ్రెండ్స్, మీరు చూస్తా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీగా ఎవరైతే ఉన్నారో, టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్గా ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కూతురు మా నాన్న కావాలి అంటూ, ఎందుకంటే అతను గత కొన్ని సంవత్సరం క్రితం నుంచి వాళ్ళ భార్యతో సంబంధం లేకుండా, వాళ్ళ కుటుంబంతో సంబంధం లేకుండా, వాళ్ళ పిల్లలతో సంబంధం లేకుండా వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని అక్కడే పూర్తిగా ఉంటున్నారు, కుటుంబానికి గాలి కుదిరేశారు అని చెప్పేసి వాళ్ళ కూతురు సంప్రదించడానికి ప్రయత్నం చేసిన, నాన్నతో మాట్లాడాలని ప్రయత్నం చేసిన స్పందించకపోవటం, ఆ కూతుళ్ళు మెసేజ్లు పెట్టినా స్పందించకపోవటం, చివరికి ఆ కూతుళ్ళు కలవటానికి పోయినా గేటు దగ్గరే సెక్యూరిటీ పెట్టి ఆపేసిన ప్రయత్నం కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారి ఏం జరుగుతుందో ఒకసారి వాళ్ళ కూతురుతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ గారి డాక్టర్ ఉన్నారు, మనతోటి పెద్ద పాప మనతో ఉన్నారు. మేడం నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మీరు పెద్ద కూతురు కదండి, మీ పేరు? దువ్వాడ హైందవి. మేడం, మీరు శ్రీనివాస్ గారిని కలవటానికి వెళ్ళారు, కలవకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు, ఆ ఇంట్లో కూడా పోనీ లేదు, గేట్ దగ్గరే మీరు ఆందోళన నిర్వహించారు, నిరసన వ్యక్తం చేశారు, ఏంటి అసలు మీరు ఏం కోరుకుంటారు? మీ ఫాదర్ ఎప్పటి నుంచి మీకు టచ్ లో లేకుండా పోయారు? ఎప్పుడైతే ఇష్యూ మాకు తెలిసిందో, ఎప్పుడైతే మేము ఆయన క్వశ్చన్ చేసామో, అప్పటి నుంచి ఆయన మమ్మల్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు, మాతో కాంటాక్ట్ లేకుండా ఉంటున్నారు. మేము మా మమ్మీ నుంచి ఎలాంటి లవ్ అండ్ ఎఫెక్షన్ వస్తున్నాం, మా డాడీ నుంచి కూడా మాకు అదే కావాలని చెప్పి మేము వెళ్ళాము. అది మీ హక్కు కదా. అవును మేడం, గతంలో ఆయనకి పార్టీ టికెట్ అంటే మీ మదర్ నుంచి మళ్ళీ ఆయనకి మార్చేటప్పుడు పార్టీ పెద్దలు మాట్లాడే ప్రయత్నం చేశారు కదా, ఆయన వింటానని కూడా చెప్పారు కదా, అప్పుడు మరి ఏంటి, అప్పుడు రాజీ కుదిరి మళ్ళా కుటుంబాన్ని చూసుకుంటాను, బిడ్డలతో ఉంటాను అనే మాట చెప్పినట్టున్నారు కదా. అక్కడ చెప్పారు ఒకసారి, అలాగే అక్కడ చెప్పారు, చెప్పి ఏం చేసే వాళ్ళంటే ఓన్లీ ఆ రూమ్ వరకే, రూమ్ నుంచి వచ్చాక మా కనిపించకుండా తప్పించుకుని కార్ లో వెళ్ళిపోయారు. ఓకే ఓకే. అసలు మీ మదర్ తో లీగల్ గా విడాకులు అయ్యాయా? లేదు, డివోర్స్ అవ్వలేదు, ఇంకో లేడీతో మ్యారేజ్ కూడా అవ్వలేదు. ఓకే, మరి డివోర్స్ కాకుండా వేరే వాళ్ళతో వెళ్ళటం, కుటుంబాన్ని వదిలేయటం, దీన్ని ఎలా చూడాలి? ఎలా చూడాలి అంటే అది మిస్టేక్ కదండి. అంటే అతను, సార్ చెప్పండి 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 చెప్పండి. అందుకే మాకు మా డాడీ కావాలి అని చెప్పి మేము ఆయనతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా, ఆయన అవాయిడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడే కాదు, మేము ఇష్యూ అయినప్పటి నుంచి ఆయనకి మెసేజెస్ చేస్తున్నాం, కాల్స్ చేస్తున్నాం. ఇప్పటికి ఎన్నాళ్ళు అవుతుంది మేడం? లాస్ట్ ఇయర్ నుంచి ఆయన రిప్లై ఇవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. మా మామయ్య గారు చనిపోయినప్పుడు కూడా ఆయన ఏం రాలేదు. మామయ్య గారు చనిపోయినప్పుడు కూడా రాలేదు. మెసేజ్ పెట్టేస్తే నేను బిజీగా ఉన్నాను అని చెప్పేసి పెట్టారు. అంటే చనిపోయిన నుంచి కుటుంబ సభ్యుల్ని బంధువులను చూడటానికి కూడా రానంత బిజీనా? అదే మరి ఆయన అడగండి, మరి ఆయన బిజీ అంట. సొంత కూతురికి ప్రాబ్లం వచ్చినా ఆయన రాలేరంట, ఎలక్షన్స్ లో బిజీ అంట. అన్నిటికన్నా ముఖ్యం కుటుంబం కదా మేడం, బిడ్డలను చూసుకోవటం ఆయన బాధ్యత కదా. ఆయన పెళ్లి చేసి నన్ను పంపించేశాను అంటున్నారు, సో ఆయనకి ఇంకేం రెస్పాన్సిబిలిటీ లేదంటున్నారు నా మీద. మరి నేను ఇది ఏ ఫాదర్ దగ్గర నేను చూడలేదు, పెళ్లి చేసి పంపించేస్తే ఇంకా కూతురుతో రిలేషన్ లేదు అన్నట్టు మాట్లాడే ఫాదర్ నేను ఎక్కడ చూడలేదు, ఆయన దగ్గర వింటున్నాను. అవునా? అండ్ ఆయన మీకు కూడా తెలుసు కదా, ఎవరైనా ఫాదర్ అలా అంటారు. అవును, పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరితో చెప్తారు? ఫస్ట్ ఫాదర్ తోనే కదా. ఖచ్చితంగా. అవును, మరి ఆయనే ఇలా చేస్తుంటే ఇంక మేము ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు ఈ భూమి మీద ఉన్నంత వరకు మీ మీద ఆయనకి బాధ్యత ఉండాలి, అది అది బాధ్యత అయింది. ఇంకోటి మేడం, ఇప్పుడు ఒక వార్త, ఆయన రెండో పేరు తిరుపతిలో చేసుకున్నారు ఆమెతోటి అనే వార్తని ఎలా చూడాలి? ఒకవేళ అదే నిజం అనుకున్నా గానీ, అదే నిజం అనుకున్నా గానీ లీగల్ గా విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం కూడా నేరమే, చెప్పండి. ఇప్పుడు నిజంగానే ఆయన పెళ్లి చేసుకుంటే ఇప్పటి వరకు అసలు ఫొటోస్ రాకుండా ఉంటాయా? ఇప్పుడు ఈ పాటి ఫొటోస్ వైరల్ అయిపోతాయి కదా, వాళ్ళగా బయటకు స్ప్రెడ్ చేసుకుంటుంది పెళ్లి చేసేసుకున్నాము. పెళ్లి చేసుకుంటే ప్రూఫ్ ఏది? అసలు డివోర్స్ అవ్వకుండా పెళ్లి ఎలా చేసుకుంటారు? ఆ పెళ్లి జరగలేదు, డివోర్స్ అవ్వలేదు, మామూలు స్ప్రెడ్ చేసుకుంటుంది అంటే బలపరచుకోవడానికి. మేడం ఆమెతో ఎప్పుడు పరిచయం జరిగింది, ఎప్పటి నుంచి అమ్మకు దూరంగా ఉంటా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు? ఒక లాస్ట్ ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్ నుంచి. ఎందుకు అలా పార్టీ పెద్దలు అడిగినప్పుడు ఏం చెప్తారు ఆయన కనీసం? నేను చేస్తాను సార్, నేను ఉంటాను సార్ అంటారు, అక్కడ నుంచి అక్కడ తప్పించుకుని వెళ్ళిపోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి ఎప్పుడైనా విషయం తీసుకెళ్లారా, ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారా? మాట్లాడారు సార్, కూడా చాలా చెప్తారు డాడీకి. ఆయన ఆయన దగ్గర చేస్తాను సార్, చూస్తాను సార్ అనేవాళ్ళు రూమ్ నుంచి బయటికి రాగానే స్పీడ్ గా నడుచుకొని తప్పించుకుని వెళ్ళిపోయారు.
అవును, ఎందుకంటే ప్రత్యేకించి మీ ఫాదర్ గురించి అలాంటివి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వేరే వాళ్ళ గురించి చాలా పెద్ద పెద్ద కామెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఆయన వ్యక్తిగత జీవితంలోనే సొంత కుటుంబాన్ని గాలి కొదిలేసి చూడటం అనేది నిజంగా బాధాకరం కదా. మేడం ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, కంప్లైంట్ చేయబోతున్నారా పోలీసులకి ఏమన్నా ఏంటి? ఇప్పుడు మేము నిజంగా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఎప్పుడే ఇవ్వాలి. మేము ఇప్పటి వరకు సాఫ్ట్ గానే మెసేజ్లు పెట్టుకుంటూ మాట్లాడుకుని ఫోన్లు చేసుకుంటూ వచ్చాము, ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మేము ఒక ఎనిమితో లేకపోతే బయట వాళ్ళతో మేము ఏం ఫైట్ చేయలేదు కదా, మీ సొంత ఫాదర్ తో కదా ఫైట్. అవును, సొంత ఆయనకు ఉండకపోవచ్చు, నాకు మా కూతుర్లు మా మీద ఎఫెక్షన్ ఆయనకు పోవచ్చు, మాకు అలా పోదు కదా, మాకు ఉంటది. మరి ఆయనకి వెళ్ళకపోయిందో మాకు తెలియదు, కానీ మా డాడీ మీద కంప్లైంట్ ఇచ్చి మా డాడీ మీద అగేన్స్ట్ వెళ్ళి ఆయన చెప్పుకుంటారు నాకు కూతురు అటాక్ ఇచ్చారు, మాకు అలా అబద్ధం చెప్పడం రాదు, మేము వాళ్ళకు నెగిటివ్ గా కూడా వెళ్ళలేము మా డాడీ మీద. ఇంకోటి మేడం, మీకంటే పెళ్ళైంది, బాధ్యత వదిలేసుకున్నాడు, సరే అది ఓకే అనుకున్నా, చిన్న కూతురికి ఇంకా పెళ్లి కాలేదు కదా, మీ సిస్టర్ కి పెళ్లి కాలేదు కదా, ఆ విషయంలో బాధ్యతగా ఉండాలి కదా, పెళ్లి చేసిన బాధ్యత కూడా అయిందే కదా. అది ఆయనకు ఉండాలి, ఇప్పుడు రోజుకి 100 మందితో తిరిగి ఆమెను తీసుకొని వచ్చి ఇంట్లో పెడితే పెళ్ళైందో లేదో పక్కన పెట్టండి, నాకు పెళ్ళైంది మా చెల్లి పిల్లలు అదంతా పక్కన, మెంటలీ మాకు ఎంత ఎఫెక్ట్ అవుతుంది. అవును కరెక్ట్. అవును, ఇప్పుడు వెనకాల హైందవి దువ్వాడ అనే పేరు వస్తుంది, దువ్వాడ అంటే ఏంటి, దువ్వాడ అనే పేరు రాగానే ఇప్పుడు నా క్లినిక్ చాలా మంది వస్తారు, నువ్వు దువ్వాడ శ్రీనివాస్ గారు అమ్మాయి, ఆయన నాకు సంబంధం లేదు అన్నా అది ఉంటది ఉంటది, వీళ్ళు వాళ్ళు కూతురు మాట్లాడి మాకు మెంటలీ ఎఫెక్ట్ అవ్వదా. అవును అవును, అవన్నీ ఆయన ఆలోచించాలి, ఆమె కరెక్ట్ లేడీ కాదు ఆ విషయం ఆయనకి తెలుసు, అవన్నీ ఆలోచించుకొని ఆమెను బయటికి పంపించేసి మే మాతో అంటే ఆయన ఇక్కడ రావాలి అది నేనేం కోరుకోవట్లేదు, మాకు మా మమ్మీ నుంచి మాకు ఎలాంటి లవ్ అండ్ కేర్ వస్తుందో మాకు మా డాడీ నుంచి కూడా అలాంటిదే కావాలి. మేము మా మమ్మీ దగ్గర అయితే ఎలాగొచ్చి ఉంటున్నామో మేము మా డాడీ దగ్గర కూడా అలాగే ఉంటాం. ఇంతకు ముందు మా డాడీ ఎలాగుండవల్లమాట మాకు మా డాడీ అలాగే కావాలి. అంటే కాదు, ఆ ఎవరైతే లేడీ మీరు చెప్పబడుతున్నారో నా పేరు తీయటానికి ఇష్టపడట్లేదు, కానీ ఆ వ్యక్తి మాయలో దువ్వాడ శ్రీనివాస్ గారు పడ్డారు పూర్తిగా, కుటుంబాన్ని వదిలేసేంత ఎందుకు అలా ఒక స్థాయి ఉన్న వ్యక్తి, మెచ్యూర్డ్ ఉన్న వ్యక్తి, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలా ఉండటానికి కారణం ఏంటని మీ ఉద్దేశం? ఆయనకి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆయన ఒప్పుకుంటే ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకోవాలి, ఆయన అది ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదేమో, ఆయన నేను తప్పు చేశాను అన్నది ఆయన సొంతంగా ఆయన ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు, అందుకే మా మీద రాంగ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. కానీ మేడం మీరు 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 ఇప్పటికే బాధ్యతగా ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, తల్లిని అంటే దువ్వాడ వాణి గారు ఎవరైతే ఉన్నారో ఆమెను వదిలేసి ఉంటున్నారు కాబట్టి ఆమెకు అండగా ఉండాల్సింది మీ మీ బాధ్యత కూడా ఉంది కాబట్టి ఆమెకి అండగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు అలా ఉన్నారు ఇప్పటికైతే అలానే ఉండాలి, ఎందుకంటే భర్త వదిలేసినప్పుడు బయట సమాజం ఎలా అనుకుంటుంది, ఏం మాట్లాడుకుంటుందో ఎవరికి తెలియంది కాదు. సో ఇప్పుడు ఆమెకు అండగా మీరు ఉండాలి. మీరంటే పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇంటి పేర్లు మారొచ్చు, వాటెవరు జరగవచ్చు, కానీ ఆమె అయితే దువ్వాడ పేరుతోనే ఉంటారు కదా ఇంకా, కాబట్టి ఆమెకి మీరు మదర్కి అండగా ఆమె చూసుకునే బాధ్యతను మీరన్నా తీసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే ఒక ప్రొఫెషన్లో మీరు డాక్టరు, మీరు ఎదిగారు కొంత, కాబట్టి మీరైనా అమ్మకి అండగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ తరపున మిస్టేక్ లేదు, మా డాడీ తరపున మిస్టేక్ ఉంది, అది కనపడుతుంది కదా మేడం, క్లియర్ కనపడుతుంది. థ్యాంక్ యూ మేడం. ఏం లేదు, నిన్న మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము, ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు, ఆ లేడీ కూడా అక్కడే ఉంది, మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాము అను ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము, బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒక్కప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేసాం నిన్న అంతా. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30-2 వరకు ఉన్నాను, బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా అయ్యో నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో అని అయినా వెయిట్ చేసాం, బట్ ఏం రెస్పాన్స్ లేదు. ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వకపోవడం? ఆ లేడీని ఆమె
తో ఉండడమే రెస్పాండ్ అవ్వడానికి రీజన్. చాలా మంత్స్ అవుతుంది, మేబీ లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో మీరు కలవడానికి వెళ్ళలేదు? వెళ్ళాం, లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను వెళ్ళాం కలవడానికి, అదే మీ మాట్లాడదామని ఉన్నామని వెళ్ళాను నేను.